నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. మన కమ్యూనిస్టు పార్టీ నారాయణ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని నీచమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడటం జరిగింది. సో దాని మీద మరియు ఎవరో యూట్యూబ్ యాక్టర్ అంట షణ్ముఖ్, అతను తప్ప తాగి డ్రైవ్ చేస్తూ కొంతమందిని యాక్సిడెంట్ చేసి పోలీసులతో కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నారని న్యూస్లో వచ్చింది. సో దాని గురించి మాట్లాడదాం. ఏ శివ, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన కమ్యూనిస్టు నారాయణ గారు ఈరోజు లైవ్లో, మనం కమ్యూనిస్టు నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదో ఒక ఛానల్లో అడిగిన మాటలకు ఆయన అక్కసు వెళ్ళగుచ్చారు. సో దాని మీద మాట్లాడదాం. సో మాట్లాడే ముందు అసలు కమ్యూనిస్టు నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారు అన్నది చూద్దాం ఒకసారి. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూడండి. ఒక ఛానల్లో మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకు నారాయణ గారు ఇచ్చిన సమాధానం ఏంటనేది. మీరు బ్రహ్మంగా మించి కూడా భవిష్యత్ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే గతంలో హైకోర్టు జడ్జిని మార్చేస్తారు 4 రోజులు అంటే ఖచ్చితంగా 4 రోజులు మార్చేస్తారు. అన్ని చెప్పగలరు పవన్ కళ్యాణ్ తప్ప ఎందుకు? జాతీయ పార్టీతో జత కట్టినప్పుడు రండి, 2 నిమిషాలు కదలకుండా. అది 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 మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు, అది అడ్వాంటేజ్. ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీలో జత కట్టారు, మెయిన్ పోర్షన్ అదే ఆలోచిస్తుంది. దీనికన్నా అంటే పాపులారిటీ ఉంది కాబట్టి పోయి చోట ఎక్కువ జనం వస్తారు. నేను కొన్ని క్యాడర్ ఉన్నారు, క్యాడర్ క్యాడర్ కదా అభిమాన్ క్యాడర్ వేరు అభిమాన్ వేరు. క్యాడర్ అంటే రాజకీయాలు ప్రాణం ఇచ్చేవాడు, అభిమాన్ అంటే కాదు కదా జనాభా పోతుంటారు. అటువంటి అభిమాన్ ఉన్నారు అన్నమాట. వస్తాయి అభిమానులు రాజకీయ పార్టీగా మారిపోతారు అనే అభిమానం వాళ్ళకు ఉంది. అది లేదంటే తమ్ముడు సాయి ఆయన ఓడిపోయాడు కదా, అదే నడవదు. అభిమానులు వేరు, అభిమాన సంఘాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు. అటైతే మరి తమిళనాడు చూశారు కదా, ఎన్ఆర్ రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ప్రయాణించారు తప్ప మిగతా రాణించారు కదా. ఎన్టీ రామారావు అంటే అప్పుడు నా పొజిషన్ వచ్చాడు. ఇప్పుడు రాజకీయాలలో సినిమా యాక్టర్లు సినిమా పొజిషన్ ఇచ్చి రంజీ చేస్తారని అనుకోవడం లేదు, జరగదు కూడా. పవన్ కళ్యాణ్ కూడా భయసంటారా అంటే అది లేదు. ఆయన ఎక్కడ కొట్టాలి పోయి చెప్పండి, నోటి వాళ్ళు తప్ప చేతి వాళ్ళు ఎక్కడ చెప్పండి. ఉద్యమాలు చేయండి, జనంతో అడాలు చేసుకొని చూపిస్తాం తప్ప ప్రాక్టికల్ ఎక్కడ పోయి దాడులు చేశాడా, శత్రువులను దాడులు చేశాడా, సమస్యను సరిగిన దాడులు చేశాడా? వాకుండా పోతుంటే జనం వస్తుంటే మీరు కూడా తీవ్రత చూపిస్తామంటే మారనుకుంటారు. మ్యాథ్స్ యాక్టివిటీస్ డిఫరెంట్ దాన్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. అందరూ అతను నా గురించి ఎంతసేపు నాకు ఇష్టం లేదు, వ్యవసాయం కావుతుంది లాగడం కాదు. యాక్చువల్ గా ఒక జాతీయ పార్టీతో చరిష్మా ఆయన సారీ అనవసరంగా ఆయన గురించి కావుతున్నారు. నిన్న కాక ముందరు నిన్న చూసే నేను ఒక ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ నేను కుక్క నక్క అన్నానని చెప్పాడు నా పేరుతో. రైట్, సో ఇది విన్నారు కదా. మన సిపిఐ మన కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారు. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఏంటి అంటే అందరు భవిష్యత్తులు చెప్పగలను కానీ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు చెప్పడం మాత్రం చాలా కష్టం అన్నాడు. సరే వీళ్ళు అందరు భవిష్యత్తు చెప్పగలడంట నారాయణ గారు, పెద్ద ఆయన పెద్ద వ్యక్తి. సో ఖచ్చితంగా మనం గౌరవించాలి. వాడు వీడు వెధవ అని మనం సంబోధించకూడదు కాబట్టి ఆయన్ని నేను వాడు వీడు అనట్లేదు, గదవా సన్నాసి అని అస్సలు అనను.
సో మంచిగా మనం మాట్లాడదాం. ఆయన పెద్దవారు, ముసలి వ్యక్తి, 70 ఏళ్ళు భయపడిన వయసు ఉంది కాబట్టి వాడు వీడు పెద్దవ సన్నాసి అన్నాను అనుకోండి, బాగుండదు కదా, మన సంస్కారం నశించిపోద్ది. కాబట్టి ఆయన్ని నారాయణ గారు అనే నేను సంబోధిస్తా ఉన్నాను. ఆయన ఏమంటాడంటే, చూస్తున్నారు కదా ఆయనే ఓడిపోయాడు రెండు చోట్ల, పవన్ కళ్యాణ్ గారిని వెట్టకారంగా నవ్వుతూ మాట్లాడాడు. ఈయన వెట్టకారంగా ఒక రాజకీయ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి, నేషనల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, జనరల్ సెక్రటరీగా ఉండి ఈ రాష్ట్రంలో ఆయన వెట్టకారంగా నవ్వుతూ మాట్లాడటం మీరు చూస్తూ ఉన్నారు. అలాగే రెండు చోట్ల ఓడిపోయాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంటం కావచ్చు, ఆయన అసలు నిలకడే లేదు, 2 నిమిషాలు కూడా నుంచొని మాట్లాడమనండి ఇవ్వకుండా అని చెప్పాడు, బాగుంది. అండ్ నోటి వాగుడు తప్ప చేతి వాగుడు లేదు. మరి మనకి దాని మీనింగ్ అయితే తెలియదు కానీ నోటి వాగుడు తప్ప చేతి వాగుడు లేదు అని చెప్పారు. సరే, ఇక్కడ ఆయన జ్యోతిష్యంలో ఎక్స్పర్ట్ అంట, అందరే చెప్పగలరంట, ఒక పవన్ కళ్యాణ్ గారి తప్ప. సరే, నేను ఏమంటానంటే, నారాయణ గారు మీ వయసుకి గౌరవం ఇచ్చి వాడు గీడు వెధవ సన్నాసి అనే మాటలు మాట్లాడకుండా అందరిలాగా మిమ్మల్ని కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నానండి. మీరు ఎన్ని పార్టీలతో జతకట్టారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నాకు రాజకీయ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి, అసలు ఎన్ని పార్టీలతో జతకట్టారు మీరు? సింగిల్గా వెళ్ళే దమ్ము మీకుందా? మీ పార్టీ బతుక్కుందా? ఏదో ఒక పార్టీతో జతకట్టాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీతో జతకట్టే, వచ్చేసారి కాంగ్రెస్ పార్టీతో జతకట్టే తెలుగుదేశాన్ని, మిగతా పార్టీల్ని చండాలంగా తిట్టి అవహేళన చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ అదే పార్టీతో జతకడతారు. మళ్ళీ ఇంకోసారి వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ పాత జతకట్టిన టీంని తిట్టి మళ్ళీ ఇంకో పార్టీతో జతకడతారు. మళ్ళీ ఇలా మార్చుకుంటూ పోవటం తప్ప అసలు మీ బతుక్కి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కానీ, మీ బతుక్కి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా, నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ పార్టీ బతుకి ఎంత, మీరెంత? ఒకళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా రావాల్సిందే తప్ప ఆ పార్టీతో పెట్టుకుందాం, ఈ పార్టీతో పొత్తు పెట్టుకుందామని కాళ్ళ కింద చెప్పుల్లాగా రావాల్సిన పార్టీ తప్ప మీది. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత దారుణంగా మాట్లాడే పద్ధతేనా అండి? వాగటం తప్ప, నోటి వాగుడు తప్ప చేతి వాగుడు లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఎక్కువగా, ఆయన చేసి చూపించరని ఒక పద్ధతిగా పోనీ మీకు అనిపించుంటే పద్ధతిగా మాట్లాడండి, చేతి వాగుడు తప్ప, నోటి వాగుడు తప్ప చేతి వాగుడు లేదు అనే మాట ఏంటి? అసలు మీ వయసు ఎంత, మీరెంత, మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి మీకుందా? ఆయన కాళ్ళ కింద ఉంటారు, అసలు ఏంటి ఆ మాటలేంటి? మీరు జ్యోతిష్యాలు చెబుతారా? మీ పార్టీ బతికేంటి చెప్పండి. మీరు జ్యోతిష్యాలు చెప్పే పార్టీ అయితే, అంత సీనియర్ మీకుంటే మీ బతికేంటి, అసలు మీ పార్టీ బతికేంటి చెప్పండి, మీ స్థాయి ఏంటి, ఉందా అండి? పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కడండి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు చులకం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొంతకాలం ఈ మీడియాకి కొంత దూరంగా ఉందాం, తర్వాత వద్దాం అని అనుకుంటున్నా కూడా వీళ్ళ మాటలకి ఎలా ఉందంటే తెలియకుండా ఆవేశం, కోపం వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నాం మనం. వద్దు, వాళ్ళందరూ వెధవలు అయితే. ఎందుకంటే మీరు చూడండి, ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు వీళ్ళు స్టార్టింగ్లో ఈ కమ్యూనిస్టు పార్టీలు ఏదైతే ఉందో స్టార్టింగ్లో ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకోవాలి, పాకుల్లాడి చిరంజీవి గారితో ఒక 30-40 సార్లు కలిసి మీట్ అయ్యి ఆ డిస్కషన్స్ అన్ని జరిగి చివరికి వాళ్ళు వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళ జాతి ఏంటి మనకు తెలియదా? చిరంజీవి గారిని వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారా, ఏ స్థాయికి తీసుకెళ్తారో మనకు తెలియదా? చివరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదైతే అనుకున్నారో, తెలుగుదేశం పార్టీ ఏదో దాంతో వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళి వీళ్ళకి ఎంత నీచంగా మాట్లాడి ప్రజారాజ్యం గురించి, చిరంజీవి గారి గురించి, నారాయణ ఎవడైతే ఉన్నాడో, ఈ ముసలోడు ఎవడైతే ఉన్నాడో ఎంత నీచంగా మాట్లాడతాడు. ఆ నోరేంటి? ఒక స్థాయి వచ్చినాక పద్ధతి ఉండదా? పద్ధతి పాడు ఉండవసరం లేదా? ఆ నోరేంటి? పాడు నోరు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ నోరు తెరిస్తే కంపే, ముసలోడు అని చెప్పి కాముగా ఉంటున్నాడు, నోరు తెరిస్తే కంపు, చండాల పోగుడంతా వాగుతూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ టీడీపీ శంఖలో చేరాడు, టీడీపీని చండాలంగా తిట్టాడు పోయినసారి, మళ్ళీ టీడీపీతో వాళ్ళతో జరిగి, అరే మీ బతుకులు ఎంత, సింగిల్గా రాగలరా, సింగిల్గా ఉండగలరా మీరు? ఎందుకు మీకు అంత సినిమా, ఎందుకు మీకు? పద్ధతిగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి,
మేము మిమ్మల్ని ఏమన్నా అంటున్నారా కళ్యాణ్ గారు, మీ గురించి ఎక్కడన్నా మాట్లాడారా? ఏంటి ముందే తెలుసంట జ్యోతిష్యం ఏంటంటే బీజేపీతో ఉంటాడు కానీ ఈ తిరుపతి నియోజకవర్గం దగ్గరికి వచ్చేసరికి ఎంపీగా చివరిదాకా నానుస్తా మాది మీది మాది మీద అంటా ఉంటాడు కానీ ఇచ్చేది మాత్రం బీజేపీకే. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు నానుస్తాయిలే చివరిలో ఈ సందర్భం వలన జనసేన పార్టీకి టికెట్ ఇవ్వకుండా బీజేపీ పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి చెప్తాడు చివరిలో. ఎప్పుడు చూసేదేగా, అసలు ఫైటే చేయడు ఆయన, ఏ ఇష్యూ మీద నుంచోడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఏ ఇష్యూ మీద నుంచోడు వస్తాడు, కాళ్ళ మీద 2 నిమిషాలు కూడా నుంచోలేడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, నిలకడ లేని వ్యక్తి. మీకే నిలకడ ఉంది, మీ ముఖాలకే నిలకడ ఉంది. అవును మరి మీరు ఫస్ట్ నుంచి ఒకటే పార్టీతో ఉన్నారు, ఒకటే పార్టీ పొత్తుతో ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తారు ఈ బ్యాచ్ అంతా? ఎవరిని రానిరండి రాజకీయాల్లోకి, ఎవరిని రానివ్వరు. సో దయచేసి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈయనకి అన్నీ తెలుసంట, ఇట్లాంటి వాళ్ళు కదా, ఇలాంటి లీడర్లు కదా, వీళ్ళని తొక్కేసి అనగదొక్కేసి రాజకీయాలు లేకుండా చేసేసి పక్కన పడేద్దాం అని చూస్తుంది, ఇలాంటి లీడర్లు కదా. ముందే అనుకున్నాం 2019 ఎలక్షన్స్లోనే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు, ఏంటి మన వల్ల వాళ్ళకు ఉపయోగం, వాళ్ళ వల్ల మనకి ఉపయోగమే లేదు, వీళ్ళు మంచి జాతి కాదు ఇది. వీళ్ళంతా ఒకప్పుడు సిపిఐ సిపిఎంలు అంటే కమ్యూనిస్టులు అంటే ఒకప్పుడు ఫైట్ చేసేవాళ్ళు ప్రజా అవసరాల మేరకు వాళ్ళందరూ నిలబడేవాళ్ళు. ఈ రోజున కమ్యూనిస్టులు అంటే ఎవడితో పొత్తు, ఎవడు టిక్కెట్లు ఎక్కువ ఇస్తే వాడు, ఎవడైతే వాళ్ళకు 10 స్థానాలు ఇస్తే వాడు, వాడితో వెళ్ళటమే కానీ చీకొట్టే పార్టీలతో పక్కన ఉండటం, ఈసారి చీకొట్టించుకోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ వచ్చి ఆ పార్టీలతో నుంచోవటం, ఎంత దారుణంగా తయారయ్యారంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు. సో మనకి మీడియా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా మనల్ని విమర్శించడం సరిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆ పేరుని గుర్తింపుని వీళ్ళు పాడు చేయడానికి రెడీగా ఉన్నారు. సో దయచేసి అందరూ కూడా మీడియా లేదు లేదు అనే అనుకునే దానికన్నా ఉన్న సపోర్ట్ చేసే మీడియాలు అవ్వచ్చు, అలాగే మనకున్న సోషల్ మీడియా అవ్వచ్చు, మీరు ముందుకు తీసుకెళ్ళండి. అందరు కూడా 10 మంది కలిసి ఇవాళ, నేను ఒకప్పుడు మేమే మాట్లాడేవాళ్ళం, ఇవాళ చాలామంది సైనికులు వచ్చారు, చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. మన బాబీ నాయుడు లాంటి వాళ్ళు కావచ్చు, కంచన శ్రీకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది మన రాయలసీమ నాగేంద్ర తాతం శెట్టి గారు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చాలా ఫైట్ చేస్తున్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వేరే మహిళలు చాలామంది కూడా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి, వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళండి. వీళ్ళందరూ ఎందుకంటే సోషల్ మీడియాలో రెగ్యులర్గా వాళ్ళకున్న పరిధిలో చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి, మన బాబీ నాయుడిని కావచ్చు, అలాగే కంచన శ్రీకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే మన విశాఖపట్నంలో సతీష్ కట్టెంపూడి లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ నాగేంద్ర తాసం తప్పిందా లేకపోతే లెక్క కరెక్టే అంట, అది సినిమా డైలాగ్ అండి. ఇక్కడ వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీతో. సో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం, మన సోషల్ మీడియాని ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడు మేమే రావాలి మాట్లాడాలి అన్నదానికన్నా వచ్చి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో అయినా సరే మాట్లాడే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. వాడెవడో అంటున్నాడు, వీడెవడో అంటున్నాడు, వాడు దొక్కేస్తున్నాడు, వీడు దొక్కేస్తున్నాడు అనే ఆలోచనలు పక్కన పెట్టి మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాం, మన పార్టీ సోషల్ మీడియాని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం, మన కంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అనేది చూడండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ ఎప్పటికప్పుడు తొక్కేయాలని చూస్తారు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయట్లేదంటే మరి వీళ్ళే ప్రతి దానికి వచ్చి ఫైట్ చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు ఫైట్ చేయట్లే, వీళ్ళే వచ్చి ఫైట్ చేస్తున్నారు. చూడండి ఎంత నవ్వుతా ఎటకారమైన ముఖం పెట్టాడు, ఆ ముఖం చూడండి, ముసలివాడిది ఆ ముఖం చూడండి ఒకసారి, ఆయన ముఖం చూడండి అనకూడదు కానీ వాడు గీడని చూడండి, ముఖం చూడండి ఎట్లా పెట్టాడు. ఇవాళ మళ్ళీ మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. అరే ఎప్పటికప్పుడు తొక్కేస్తా ఆ పాడు మోకాలు పాడు మూతులు వేసుకొని మనల్ని ఎప్పటికప్పుడు తొక్కేస్తా అని నోరా అండి, అది అనకూడదు. మురికి కంపు కొడుతూ ఉంటుంది ఆ నోరు, మరి ఎప్పుడైనా పక్కకి వెళ్ళండి, మురికి కంపు కొడుతుంది. ఎప్పుడు అవే మాటలు, బూతు మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతూ బ్రష్ చేస్తూ ఉంటాయి, బ్రష్లు కూడా చేయకుండా వస్తారు మనకి. ఈ యదవులందరూ వచ్చి కంపు కొట్టిస్తా, పిచ్చి మాటలు మాట్లాడతా, చిన్న పెద్ద లేకుండా మనం మాట్లాడుతున్నామంటే ఈ రోజున వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంది. ఎన్నిటి మీద ఫైట్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారా అండి ఎవరన్నా? ఒక ఇష్యూ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నారా, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారా ఎవరన్నా చెప్పండి? ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు,
సో మన సోషల్ మీడియాని మీరు దయచేసి బాగా కష్టపడి మాట్లాడే ప్రతి సోదరుని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి.